Hello friends, welcome to Sunny's Kitchen Recipes. Ivala tomato methi kura chestunnanandi nenu. Diniki munduga manam pan pettukoni oil vesukuntunnanu. Oil heat ayindi, ippudu deenlo aavalu, jilakara, పచ్చి శనగపప్పు వేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం వేపుకున్నా. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ వేస్తున్నాను. నేను మీడియం సైజ్ ఆనియన్స్ రెండు సన్నగా చాప్ చేసుకున్నాను. ఇవి వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో టమాటోస్ వేస్తున్నాను. నేను ఒక 6-7 టమాటాలు తీసుకున్నాను, సన్నగా చాప్ చేసుకున్నాను. టమాటో మేతి టమాటో కర్రీ కాబట్టి దీనికి టమాటోస్ కొంచెం ఎక్కువ పడతాయి. ఈ టమాటోస్ వేసుకుంటున్నాను. ఈ టమాటోస్ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకుందాం. ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి ఇది. ఇంకా ఈ వాటర్ కొంచెం ఇంకిపోవాలి. ఇప్పుడు దీనిలో పసుపు వేసుకుందామండి. కొంచెం కారం, కారం ఒక స్పూన్ వేస్తున్నాను. అలానే కొంచెం ధనియాల పొడి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి. అలానే కొంచెం జీరా పౌడర్ వేస్తున్నాను. పావు స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ బాగా కలుపుకుందాం. మెంతాకును నేను కడిగి కొంచెం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నానండి ఒక 10 నిమిషాలు. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న ఆ చేదు కొంచెం తగ్గుతుంది. అందుకని నేను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ మెంతాకుని మనం దీంట్లో వేసుకుందాం. వాటర్ పిండేసి వేసుకుందాం. బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకుందామండి. కలుపుతున్నామండి. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం గరం మసాలా ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఎప్పుడు మన అందరం మెంతి కూరని పప్పులో వేసుకుంటాం కదండి. పప్పు
లేకుండా ఇలా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొక 2 మినిట్స్ మనం ఇలానే ఉడికించుకుందాం. అయిపోయిందండి మన టమాటో మెంతి కూర. ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే టమాటో మెంతి కూర కర్రీ. ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్గా ఎప్పుడు చేసుకునే పప్పులో వేస్ట్ చేసుకునేలా కాకుండా ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.